హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వెస్ట్రన్ టెక్నాలజీస్ ఈ వీడియోలో ఐటీఐ అడ్మిషన్స్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీలలో అడ్మిషన్స్ కొరకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం అయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ తీసుకోండి మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా మీ ఇష్టమే ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఐటీఐ వెబ్సైట్ ఓపెన్ చేయడం కోసం ఐటీఐ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అని టైప్ చేయండి ఇలా టైప్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా వస్తుంది ఇందులో ఈ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ హోమ్ పేజ్ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదవ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు మిగిలి ఉన్న సీట్లు ప్రైవేట్ మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో ఉన్న సీట్ల కోసం దరఖాస్తులని ఆహ్వానిస్తున్నది ఇందుకు మనం చేయాల్సింది ఏంటి అంటే మీరు ఐటీఐ అప్లై చేయాలనుకుంటే ఇదే చివరి అవకాశం కాబట్టి ఎవరు కూడా ఈ ఇయర్ని వేస్ట్ చేయకుండా అంటే ఖాళీగా ఉండకుండా ఇయర్ని ఐటీఐలో మీరు జాయిన్ అయినట్లయితే వన్ ఇయర్ పా వన్ ఇయర్లో అంటే సెప్టెంబర్ కల్లా మీ వన్ ఇయర్ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అయితే ముందుగా మనం చేయాల్సింది ఈ అప్లికేషన్ తీసుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఎంట్రీ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ వస్తుంది ఈ పేజ్లో ఎస్ఎస్సి బోర్డు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ నేను ఒక హాల్ టికెట్ నెంబర్ అప్లై చేస్తున్నాను వన్ సిక్స్ జీరో సిక్స్ వన్ టూ సెవెన్ సిక్స్ నైన్ వన్ ఈ అబ్బాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో పాస్ అయ్యాడు రిజల్ట్ టైప్ ఏంటి అంటే రిజల్ట్ టైప్ తీసుకున్నాను రిజల్ట్ టైప్ ఇక్కడ మార్క్స్ ఆర్ జిపిఏ మార్క్స్ ఆర్ జీపీఏ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ నేను తీసుకున్నది జీపీఏ తీసుకున్నాను ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది ఈ పేజ్లో ఆటోమేటిక్గా క్యాండిడేట్ యొక్క ఐ మీన్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఇక్కడ చూడండి టూ థౌసండ్ సిక్స్టీన్లో పాస్ అయ్యాడు ఏపీ స్టేట్ బోర్డు నెక్స్ట్ వన్ మంత్ ఆఫ్ పాస్ మార్చ్ సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ రిమైనింగ్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ని తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఇక్కడ నేను మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను అదేవిధంగా ఏవైతే మీకు ఫార్మ్స్లో ఫిల్ కానివి వచ్చాయి అనుకుంటే వాటిని మీరు తప్పులు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోయినా ప్రాబ్లం లేదు అది మ్యాండేటరీ అయితే కాదు ఓకే అయితే మీరు అప్లికేషన్ నింపినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు ఓకే నెక్స్ట్ వన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓకే క్యాష్ తీసుకున్నాను క్యాష్ మీరు ఏదైతే క్యాష్ అయితే బీసీఏ అయితే బీసీఏ ఇక్కడ ఉన్న క్యాష్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ తన క్యాష్ బీసీడీ నెక్స్ట్ వన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి నో పెట్టున్నాను అడ్రస్ ఇక్కడ అబ్బాయి యొక్క అడ్రస్ డీటెయిల్స్ మీరు పూర్తిగా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ మీరు ఓకే డోర్ నెంబర్ ఈ విధంగా ఎంటర్ చేస్తున్నాను మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా ఒకవేళ ఐటీఐ జాయిన్ అవ్వాలనుకుంటే వన్ ఇయర్ కోర్సెస్ టూ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి వీటిని మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది ఒకవేళ మీరు వన్ ఇయర్ కోర్సు కానీ జాయిన్ అయ్యారు అనుకోండి మీకు అక్టోబర్ మంత్ ఎండింగ్ అక్టోబర్ మంత్ ఎండింగ్ కంప్లీట్ అయిపోతుంది మీ కోర్సు కాబట్టి ఈ వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఖాళీగా ఇంటర్మీడియట్ అయ్యి ఖాళీగా ఉన్న డిగ్రీ అయ్యి ఖాళీగా ఉన్నా అంటే మీరు ఏమి చేయకుండా ఈ వన్ ఇయర్ని కూడా యుటిలైజ్ చేసుకోవడం కోసం ఇది మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ఓకే సరే ఇక్కడ మనకి ఒకవేళ మీరు ఏదైనా ట్వంటీ ట్వంటీ బ్యాచ్ అయితే అక్కడ మీకు జీరోస్ వస్తాయి జీరోస్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ మీరు ఇప్పుడు ఐటీఐ ఏఐటీఐకి అప్లై చేయాలనుకుంటున్నారో ఐటీఐ నేమ్ సెలెక్ట్ చేస్తారు ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేస్తుంది విజయనగరం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఐటిఐస్ అప్లై చేస్తున్నాను అక్కడ సాలూరు చూపించాను అయితే ఇక్కడ చూడండి సాలూరులో ఉండే ట్రేడ్స్ మొత్తం కనిపిస్తాయి ట్రేడ్ నేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఇక్కడ మిగిలి ఉన్న సీట్లు కాదు ఇక్కడ ఐటీఐలో అన్ని సీట్స్ ఉన్నాయన్నమాట అందులో ఆల్రెడీ కొన్ని సీట్లు ఫిల్అప్ అయిపోయాయి అనమాట ఇక్కడ ఏవైతే మిగిలి ఉన్నాయో వాటి కోసం మీరు అప్లై చేస్తున్నారు అవి ఐటీఐకి వెళ్ళినట్లయితే మీరు ఐటీఐలో మీకు చెప్తారనమాట ఏ ఏ ట్రేడ్లో ఖాళీ ఉన్నాయి అనేది ఓకే నేను ఇంకో ఐటీఐ కూడా సెలెక్ట్ చేస్తున్నాను శ్రీకాకుళం తీసుకున్నాను గవర్నమెంట్ అండ్ రాజాం కూడా పెట్టుకున్నాను ఓకే అందులో చూసారా ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అండ్ అలాట్మెంట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ క్యా కెపాసిటీ కూడా చూపించింది ఇది కూడా సేమ్ అంతే అయితే ఇప్పుడు నేను ఓన్లీ ఈ ఒక్క ఐటీఐకి అప్లై చేస్తున్నాను మీరు ఒకటికన్నా ఎక్కువ ఐటీఏస్ గవర్నమెంట్ అయినా అప్లై చేయొచ్చు ప్రైవేట్ అయినా అప్లై చేయొచ్చు మీరు ఏదైనా అప్లై చేయొచ్చు ఇక్కడ నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను సో డిలీట్ అయిపోయింది ఓకే ఇంకేదన్నా ఐటీఐ కావాలనుకుంటే యాడ్ మోర్ క్లిక్ చేస్తారు ఓకే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోండి తర్వాతన మనం చేయాల్సింది ఏంటంటే ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండాలి ఈ విధంగా ఫోటో తీసుకున్నాను ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాతన ఇక్కడ చూడండి ఫిఫ్టీ కేబీ కన్నా తక్కువ ఉండాలి జేపీజీ ఫార్మేట్ తీసుకోండి ఈ ఫార్మేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు డెక్లరేషన్ ఫామ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే డెకలరేషన్ ఫామ్ సెలెక్ట్ చేసిన తర్వాతన అక్కడ టిక్ పెట్టండి అప్లైనావు అని క్లిక్ చేయండి అప్లైనావు క్లిక్ చేస్తే మీకు వెంటనే మీరు గవర్నమెంట్ ఐటీ సాలూరికి అప్లై చేశారు కాబట్టి గవర్నమెంట్ ఐటీ సాలూరుకి డిపార్ట్మెంట్కి మీ అప్లికేషన్ అనేది మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లై అవుతుంది ఇక్కడ మీకు రెఫరెన్స్ నెంబర్ వచ్చింది దాన్ని మీరు నోట్ చేసుకోండి లేదా ఆ సైన్ నుండి లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రింట్ వస్తుంది ఈ ప్రింట్ తీసుకొని మీరు కౌన్సిలింగ్ టైంకి కౌన్సిలింగ్ టైంకి మీరు ఐటీఐకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో ఇక్కడ నేను ఫర్దర్ రెఫరెన్స్ కోసం ఈ అప్లికేషన్ సేవ్ చేసుకుంటున్నాను ఓకే ఈ విధంగా పీడిఎఫ్లో పెట్టి సేవ్ చేసుకున్నాను సేవ్ అయిపోయింది ఓకే సేవ్ అయిన తర్వాతన నేను మళ్ళీ ఏవైనా ఈ అప్లికేషన్లో మాడిఫికేషన్స్ ఉన్నాయనుకోండి అంటే మీరు ఏమైనా తప్పులు ఎంటర్ చేశారనుకోండి లేదా ఒక ఐటీఐకి బదులుగా ఇంకో ఐటీఐ పెట్టేశారు అనుకోండి లేదా ఇంకా మీరు ఎటువంటి మాడిఫికేషన్ చేయాలనుకున్న మీరు మెయిన్ పేజ్కి వస్తారు ఈ విధంగా మెయిన్ పేజ్కి వచ్చిన తర్వాతన ఈ మెయిన్ పేజ్లో ఎడిట్ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ మూడు ఎంటర్ చేసినట్లయితే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీరు మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు ఇక్కడ మోడిఫికేషన్స్ చేసిపోయే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకోండి ఓకే ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను డేట్ ఆఫ్ బర్త్ ముప్పై ఒకటి పది రెండు వేలు తీసుకున్నాను రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మర్చిపోయాను మన మన దగ్గర ప్రింటౌట్ ఉంది కాబట్టి నేను ప్రింటౌట్ తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడే దాన్ని నేను సేవ్ చేశాను కాబట్టి ఆ అవుట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ అప్లికేషన్ ఓకే నాగరాజు అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసినట్లయితే ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఇందులో రిజిస్ట్రేషన్ ఐడి ఉంది ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంది రిజిస్ట్రేషన్ ఐడిని కాపీ చేసుకుంటున్నాను ఈ ఐడిని ఇక్కడ నాకు ఏదైతే డీటెయిల్స్ని మోడిఫై చేయాలనుకుంటున్నానో ఆ మోడిఫై చేయాల్సిన డీటెయిల్స్ని ఇక్కడ తీసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డేటా ఓపెన్ అవుతుంది ఓకే ఇందులో మీరు ఏదన్నా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ కింద కూడా చూసినట్లయితే ఐటీఐని కూడా యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు అక్కడ చూసినట్లయితే యాడ్ ఐటీఐ హీరో ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీరు ఐటీఐని యాడ్ చేయొచ్చు డెక్లరేషన్ ఫామ్ని మళ్ళీ చెక్ బాక్స్ చెక్ బాక్స్ టిక్ పెడతారు సేవ్ చేస్తారు అంతే ఈ విధంగా మీరు అప్లికేషన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే అయితే ఒకవేళ మీరు అప్లికేషన్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయారు అనుకోండి అప్పుడేం చేస్తారంటే ఇక్కడ చూడండి ఆప్షన్ ఉంది ఫర్ గెట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీకు వెంటనే మీకు అప్లికేషన్ మీకు వెంటనే అప్లికేషన్ నెంబర్ అనేది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది ఓకే రిజిస్ట్రేషన్ నెంబరు ఓపెన్ అయ్యండి ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తప్పకుండా మీ యొక్క విలువైన కామెంట్స్ని మాకు తెలియజేయండి మరియు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైనా కూడా ఖాళీగా ఉండకుండా మీ దగ్గరలో ఉన్న ఐటీఐకి దగ్గరలో ఉన్న ఐటీఐకి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్